జబర్దస్త్లో నేను రిటైర్ అయిపోవాలనుకున్నాను అంటే జబర్దస్త్లో నేను అది ఎంత కాలం ఉంటా అంత కాలం పని చేద్దాం అన్న ఉద్దేశం నాకు లేదు నేను అనుకున్నది ఒకటే నేను 250 సినిమాలు చేశాను వైజాగ్ లో వాళ్ళందరూ 300 పైకి చెల్లి చేశారు నేను కూడా ఒక 600 సినిమాలు చేసి మంచి నా మీద మంచి లైట్ ఉన్నప్పుడే నేను గుడ్ బై చెప్దాం అన్న ఆలోచన జబర్దస్త్లో కూడా నేను మంచి పొజిషన్ లో ఉన్నప్పుడే జబర్దస్త్ కి వెళ్లి నమస్కారం సార్ ఇన్నాళ్ళు నన్ను ఆదరించారు అభిమానించారు ప్రోత్సహించారు ఆశీర్వదించారు థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుయబుల్ సపోర్ట్ అండ్ డైరెక్టర్లకి మేనేజర్లకి ఎగ్జిక్యూటివ్లకి సాక్షాత్ మా దేవుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి అమ్మాయి దీప్తి గారికి చెప్పాలన్న ఆలోచన అది బట్ మధ్యలో అంటే నా ట్రాక్ రికార్డ్ ఎంత గొప్పదంటే నా 8 ఏళ్ల కెరీర్ లో అంటే 2014 నుంచి 2021 సెకండ్ లాక్ డౌన్ వరకు ఒక ఎపిసోడ్ మానేయలేదు ఒక ప్రాక్టీస్ కి ఎగ్గొట్టలేదు ఒక షూటింగ్ కి మానేయలేదు అలాగ మానేసి చేస్తుంటే ఈ రోజు నేను 600 సినిమాలు ఏం కాకుండా చేశాను మీరు ఈ మాట ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నట్టు ఉన్నారు హైలీ డెడికేటెడ్ గా ఉన్నా అంటే యాక్చువల్ జబర్దస్త్ లేకపోయి ఉంటే ఇంకో 250 సినిమాలు ఎక్స్ట్రా చేసేవాడిని నేను అని అన్నారు జబర్దస్త్ లేకపోతే కాదు జబర్దస్త్ కి షూటింగ్లు మానేసి రిహార్సల్స్ మానేసి కొన్ని షెడ్యూల్స్ కి మానేసి వెళ్ళుంటే 600 సినిమాలు చేసేవాడిని జబర్దస్త్ లేకుంటే నేను చేసేది కాదు జబర్దస్త్ కి మానేసి షూటింగ్లకి రిహార్సల్కి కొన్ని ఒక 2-3 షెడ్యూల్ మానేసి వెళ్ళిపోయి ఉంటే 600 సినిమాలు చేసి జబర్దస్త్ లేకుండా నేను ఒక సినిమా కూడా చేసేవాడిని కాదు కదా సో కజర్ మీకు బయట కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి సార్ మీకు తర్వాత బుల్లెట్ భాస్కర్ గారికి కొంత మనస్తాపాలు వచ్చాయి రెమ్యునరేషన్ విషయంలోనే ఇబ్బంది వచ్చింది సో అందుకే ఈయన వేరే టీంకి వెళ్ళిపోయారు ఇట్లాగని అది నిజమా సార్ అది ఇందాక మీకు ఆల్రెడీ దీన్ని ఒకసారి రివైండ్ చేస్తే తెలుస్తుంది ఇది గ్లామర్ ప్రపంచం ఇక్కడ గ్లామర్ ఎంత ఉంటుందో రూమర్ ఎంత ఉన్నది కానీ నాకు బుల్లెట్ భాస్కర్ గారికి బాబాయ్ అబ్బాయిలా ఉంటాం డబ్బులు ప్రస్తావనే లేదు చాలామంది టీం లీడర్లాగే చాలామంది టీం లీడర్ల కన్నా కూడా ఈరోజు షూటింగ్ అంటే పోయిన షెడ్యూల్ డబ్బులు ఈరోజు ఇస్తాడు ఇంకా ముందే ఇచ్చేస్తాడు డబ్బుల విషయంలో అట్లా ఏమి ఉండదు నాకు నేను చెప్పాను కదా ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది కో టీమ్ లీడర్ ఐఎమ్ ది వర్కింగ్ పార్ట్నరు నేను ఏది రోజు డబ్బులు ప్రస్తావలేదు 10,000 ఇచ్చినప్పుడు తీసుకున్నా ఒక ఆర్టిస్ట్ మనకి ఎక్స్ట్రా వచ్చారు పలానా వాళ్ళు అంటే 2,000 తగ్గిస్తాను 7,500 ఇస్తానంటే కూడా తీసుకున్నా నేను అట్లా ఏ రోజు కూడా కాదు ఇప్పుడు నేను కో టీమ్ లీడర్ అతను కో టీమ్ లీడర్ అతను ఈజ్ అ వర్కింగ్ పార్ట్నర్ నేను అక్కడ విన్నింగ్ అమౌంట్ వస్తుంది 25,000 యాజ్ పర్ రూల్ ప్రకారంగా అయితే నాకు 12,500 నేను కూడా తీసుకోవాలి కదా ఖర్చులన్నీ పోయి నేను డబ్బులు ప్రస్తావన ఎప్పుడు తీసుకురాలేదు డబ్బులు ప్రస్తావన ఎప్పుడు తీసుకుని రాలేదు ఆ విధంగా మీకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు సరే కానీ ఇందాకలు అన్నారు మీరు భాస్కర్ ఏంటి ఎపిసోడ్ నేను చేసినప్పుడు యాక్చువల్గా నా క్యారెక్టర్ని ఒక మామూలు కంటెస్టెంట్ స్థాయికి ఇది తీసుకుని వచ్చారు సో అది మనస్తాపం కలిగింది అని ఆ టైంలో మీరు ఎప్పుడు అడగలేదా భాస్కర్ చాలా సందర్భాల్లో నేను ఇక స్టేజ్ ఎక్కే ముందు కూడా మానేశా స్టేజ్ మేకప్లన్నీ వేసేసుకొని ప్రాక్టీస్ జరుగుతున్నది ముందు రోజు కూడా ప్రాక్టీస్ జరిగింది క్యారెక్టర్ అంతే ఉంది ఎందుకో నాకు మనస్కరించలేక వదిలే భాస్కర్ ఈ చిన్న క్యారెక్టర్ నేను చేయడం ఎందుకులే ఏ ఉండాలేకపోయినట్టు అదే అది అదేలా వస్తారు అది ఇది అన్న అంటే ఏం వద్దునన్న యువర్ అ రైటర్ యువర్ అ క్రియేటర్ యువర్ ద ఎంటైర్ స్క్రిప్ట్కి డైరెక్టర్ నువ్వే అన్ని క్యారెక్టర్లు సమానంగా ఉండాలి కదా ఉండవు ఉండవంటే కాదు నువ్వు రాయాలి ఇప్పుడు స్క్రిప్ట్ బాంబే నుంచో మల్లిమాల నుంచో ఈటీవీ నుంచి రాదుగా నువ్వు రాసే స్క్రిప్ట్లో నీ టీంలో ఎంతమంది ఉన్నప్పుడు వాళ్ళందరికీ సమాన స్థాయిలో వేషాలు ఉండాలి దిస్ ఈజ్ ద క్రియేషన్ కదా ఒకరినో ఇద్దరినో పట్టుకొని చంచమ్మని వెళ్ళిపోతుంది అది అంత ఆమోదయోగ్యంగా ఉండదు అంత యాక్సెప్టబుల్ కాదు అది నా మాట చాలాసార్లు డైరెక్టర్ కూడా చెప్పారు అప్పారావు క్యారెక్టర్ పెంచండి అని ఇంకెందుకంటే అలాగే వెళ్ళిపోయి మనస్కరించలేదు మరి దాని తర్వాత కామెడీ స్టార్స్కి వచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ 21 స్కిట్స్లో మేము ఇంచుమించుగా 14 స్కిట్లే సోలో విన్నింగ్లు ఇచ్చాం మరి అక్కడ పనికి రాలేని ఆర్టిస్ట్ ఇక్కడ ఎందుకు పనికి వచ్చాడు ఇక్కడ నాగబాబు గారు విన్నింగ్ అమౌంట్తో పాటు 10,000 రూపాయలు ఎందుకు ఇచ్చారు మా టీంకి 21 స్కిట్ల్లో 14 స్కిట్లు సోలో విన్నింగ్లు అప్పుడు దాకా చేస్తున్న వాళ్ళు మేము ఒకే ఒక్క జోనర్ని కొట్టాం నేను హీరో స్టార్ హీరో కిరాకార్పి నా అసిస్టెంట్ ఒకే ప్యాటర్న్లో ఒకే జోనర్లో ఒకే సిచ్యువేషన్లో 21 స్కిట్లో 14 స్కిట్లు ఒకటో రెండో బయట వేరే స్కిట్లు చేశాం కానీ వేరే ప్యాటర్న్లో మిగతావన్నీ సినిమా షూటింగ్లే మరి అక్కడ ఎలాగ నేను చేశాను అక్కడ ఎంత హై వోల్టేజ్లో చేశా అక్కడ ఎంత పెర్ఫార్మెన్స్ చేశాను యాక్చువల్గా అంటే ఆర్టిస్ట్కి ఒక రకమైన చిన్న ఈగో కానీ చిన్న స్వార్థం ఉంటుంది
అంటే ఏ ఆర్టిస్ట్కైనా స్వార్థం ఉండొచ్చు కానీ ఈగో ఉండకూడదు. ఆ స్వార్థం అంటే నేను హైలైట్ అవ్వాలి అని. సో మీ క్యారెక్టర్ తగ్గించడం వెనక వేరే క్యారెక్టర్ హైలైట్ అవ్వడం అనే స్వార్థం పనిచేసిందంటారా? లేదు, అలా లేదు. నేను అతను అతను డ్రైవ్ చేస్తాడు, స్కిట్ అంతా అతను డ్రైవ్ చేస్తాడు. నువ్వు ఒక్కరినో ఇద్దరినో పట్టుకొని వెళ్ళి మిగతా వాళ్ళు డమ్మీగాళ్ళు పెడితే ఏంటి సుఖం? అందులో ఒక స్టేచర్ వచ్చిన అప్పారావు గారిని మళ్ళీ కిందకి దించేస్తే అదే ఓకే. అంటే ఆడియన్స్ కూడా అడుగుతారు కదా అప్పారావు గారి క్యారెక్టర్ ఏం లేదు ఇందులోని అన్నట్టు. అందుకోసం నేను ఇప్పుడు నరేష్ ఉంటాడు, నరేష్ పక్కన నేను చేస్తా. చాలా అలర్ట్గా ఉంటాడు ఆడు, ఆడ దగ్గర చేయాలంటే కూడా చాలా కష్టం. ఆడంత స్పాంటేనియస్ ఇరగదీసేస్తాడు. అంటే అవతల వాడికి ఇచ్చాడు నాకెందుకు ఇవ్వలేదు అని కాదు, నా ఉద్దేశం అందరికీ సమానంగా ఉండాలి క్యారెక్టరు. ఇప్పుడు దాన్నే యూనిటీ అంటాం. నువ్వు వన్ మైన్ షేర్ చేస్తే ఏకపాత్ర అభినయం, మౌన యాక్షన్ చేసుకోవచ్చు కదా, స్టాండప్ కామెడీ చేసుకోవచ్చు కదా. ఎందుకు స్కిట్ అన్నారు? స్కిట్ అంటే ఒకరితో ఇద్దరితో ముగ్గురితో అవ్వదు కదా, కనీసం ఒక నలుగురు ఉంటారు, ఆరుగురు ఉంటారు, ఎనమండుగురు ఉంటారు. ఆ స్కిట్ ఆఫ్ స్పానింగ్ ఎంత ఉందో అంతవరకు ఉంటుంది. సో ప్రతి క్యారెక్టర్కి ఒక రకమైన డిగ్నిటీ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఒక క్యారెక్టర్. అలా నేను చేశాను కదా శకలక శంకర్ దగ్గర, ఐఎమ్ ద థర్డ్ పర్సన్. శకలక శంకర్ గారి తర్వాత మురళి గారు ఉండేవారు, మురళి గారి తర్వాత ఇంకో క్యారెక్టర్ ఉండేది, వాళ్ళ తర్వాత నేనే ఉండాను. ఆటోమేటిక్గా అందులోనే నేను సెకండ్ పొజిషన్కి ఎందుకు వెళ్ళా? రచ్చ రవి దగ్గర, అబ్బాయి దగ్గర కూడా నేను సెకండ్ ప్లేస్లో ఎందుకున్నా? బుల్లెట్ భాస్కర్ కూడా మొదట్లో నేను సోలోగా చాలా చేశా, గ్రాడ్యువల్గా అది అలా పడిపోయినప్పుడు మనకు బాధ కలిగింది అంతే. నాకు అతనికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, నన్నంటే ఎంతో బాబాయ్ బాబాయ్ అని పిలుస్తాను. ఇప్పటికి కలుస్తున్నారా సార్? ఇప్పుడు కలవడం ఏంటి, మొన్న ఆయన ఇచ్చిన ఈవెంట్లో మూడు చేశా లాస్ట్ మంత్, 23, 24, 25 ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చేశా. రేపు డిసెంబర్ 25 ఈవెంట్ కూడా వరంగల్లో ఇచ్చింది కూడా తనే. మా ఇద్దరి మధ్య ప్రోగ్రాములు ప్రోగ్రాములు లాగే ఉంటాయి, బయట బయటలాగా ఉంటాయి అంతే. సార్ ఇప్పుడు నాగబాబు గారు, రోజా గారు వీళ్ళిద్దరి కోసం జబర్దస్త్లో ప్రతి కంటెస్టెంట్ గొప్పగా చెప్తూ ఉంటారు. నాగబాబు గారితో ఉన్న మీకు ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ చెప్పమంటే ఏ ఇన్సిడెంట్ని చెప్తారు? అంటే అతను కష్టం తెలిసిన మనిషి, ఆయన మాతో కూర్చొని భోజనాలు చేయాల్సిన అవసరం లేదు, ఆయన మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. ఆయన కష్టం తెలిసిన మనిషి, ఆయన కామెడీని బాగా ఎంజాయ్ చేస్తాడు, మా యోగక్షేమాలు బాగా కనుక్కుంటాడు, అలాగే మేడం కూడా. వాళ్ళంటే కమర్షియల్ జడ్జీలు కాదు నేను అన్నాం. కమర్షియల్ అంటే కేవలం డబ్బులు తీసుకుని ఆ ఇంటి టైం అవుతుంది పదా వెళ్దాం, అది లేదు. ఎంతసేపు అయినా అంతసేపు ఉంటాను. అంటే వాళ్ళు ఆర్టిస్టులు కాబట్టి ఆర్టిస్టిక్ ఫీలింగ్ తెలుసు వాళ్ళకి, అంతేనండి. నేను ఒకరోజు స్టేజ్ మీద ఉన్నాను, నాకు అసలే చెమట ఎక్కువ. ఏ ఆపండి ఆపండి అని ఒక క్లాత్ వాళ్ళ అసిస్టెంట్ చేత పంపించి, ఏ అప్పారావు మీరు తుడుచుకో, చాలా గౌరవంగా మాట్లాడతారు. నాకు ఆనందం వేస్తేనే అప్పి అంటారు, కానీ అదర్వైజ్ చాలా రెస్పెక్ట్. ఎందుకంటే వరుణ్ తేజ్ బాబు సత్యానంద గారు నేర్చుకున్నప్పుడు నేను వారితో కలిసి చేశారన్నది గౌరవం నా మీద చాలా పెడతారు. అలాగే మేడం గారు కూడా మా కష్టాలు నష్టాలు అన్నీ వాళ్ళకి తెలుసు, వాళ్ళంతా హెల్ప్ చేసినాం. అలా క్లాత్ ఇచ్చి తుడుచుకున్న తర్వాత ఉన్నావు ఇప్పుడు, కానీ ఆయాసం వచ్చింది, అయ్యాగు ఏ మంచిగా ఉండయా, అలా ఉంటుంది. ఎప్పుడైనా నాగబాబు గారు మీరు ప్రాపర్గా చేయలేదనో లేకపోతే మీ టీం ప్రాపర్గా చేయలేదనో అనుకున్నంత, అంటే వాళ్ళు అనుకున్నంత స్థాయికి రాలేదని ఎప్పుడైనా మందలించిన సందర్భాలు ఉన్నాయా? చాలా చోట్ల మీకు తెలియదు, చాలా స్కిట్లు రీషూట్ అయిన సందర్భాలు చాలా ఉంటాయి. స్కిట్ బాగోలేకపోతే వద్దురా రీషూట్ చేద్దాం రా, బాగుంది ఎక్కడో తగ్గింది తీసే అంటారు. డైరెక్టర్లు చెప్తారు, బాబుగారు చెప్తారు. అంటే ఇంకా అతను మానవత దృక్పథం ఎంత గొప్పదంటే, పంచప్రసాద్ తెలుసు కదా, పంచప్రసాద్కి కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత అతను బాబుగారితో షేర్ చేసుకున్నాడు తన బాధని. బాబుగారు ఇంక నేను మిమ్మల్ని చూడలేకపోవచ్చు, నాకు ఈ ప్రాబ్లం, రే పిచ్చోడా నువ్వు మనంతా ఒక ఫ్యామిలీ అని మీ నమ్మరు జగదీష్ గారు. హాఫ్ అన్ అవర్లో టెంట్ కింద మేడం రోజా గారు, నాగబాబు గారు, రెస్పెక్టెడ్ డైరెక్టర్స్, రెస్పెక్టెడ్ టీమ్ లీడర్స్, రెస్పెక్టెడ్ కంటెస్టెంట్స్ అందరినీ కూర్చోబెట్టి అందరి చేత ఇది ప్రాబ్లం, ఇది ప్రాబ్లం, పంచప్రసాద్ మనం రక్షించుకోవాలి, మన సహాయ సహకారాలు చేయకూడదు అని. ఈరోజు ఇన్కమ్ నా రెమ్యునరేషన్ వదిలేస్తున్నాను, వెంటనే మేడం గారు నా రెండు రెమ్యునరేషన్ వదిలేస్తాను, టీమ్ లీడర్ అందరూ ఒక్కొక్క స్కిట్ డబ్బులు ఇచ్చేసారు. అలాగే నియర్లీ 8 నుంచి 9 లక్షలు 20 నిమిషాలు మాటల్లో వచ్చింది. అంటే మా గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నారు. ఈవెన్ మేడం ఏదైనా కష్టం వచ్చిందో ఫట్ మన ఫోన్ చేసి మా వాళ్ళు చూసుకోండి జాగ్రత్తగా అని చెప్తారు. వాళ్ళిద్దరూ రెండు కళ్ళు అండి, అందుకే అన్న ఇందాక కమర్షియల్ జడ్జీలు కాదు, ఆర్ట్ఫుల్ జడ్జెస్.
ఆయన తో పాటు కూర్చొని భోజనాలు ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏ మనందరం కలిసి బయటికి వెళ్దాంరా గోవా తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. దీనిన్నిటి కారణం ప్రేరణ ఆయనే. మనమే 24 గంటలు పని పని బదన్రా గోవా వెళ్దాం ఎంజాయ్ చేద్దాం అని అక్కడ కూడా అంటే మనం కీడెంచి మేలెంచమంటాం. జనరల్ గా క్రికెటర్స్ ఉంటారు. ఎంతమంది క్రికెటర్స్ ఉంటే అంతమంది ఒకే ఫ్లైట్ లో వెళ్ళరు. రెండు ఫ్లైట్లలో మూడు ఫ్లైట్లలో పంపిస్తారు. ఎందుకు చెప్పండి? ఫ్లైట్ ఏదైనా ఎక్కడైనా డిలే అయినా కూడా వీళ్ళు వేరే వాళ్ళు వెళ్ళగలుగుతారు కదా, రీచ్ అవుతారు. నో డిలే. డిలే అయితే ఇంకో గంట తర్వాత వెళ్తాం. ఏదైనా జరగరాంది జరిగి ఒకే ఫ్లైట్లో అంతమంది క్రికెటర్స్ అంతమంది ఎంపైర్స్ అంతమంది సిబ్బంది వెళ్ళినప్పుడు ఏదైనా జరిగింది మొత్తం పోయినట్టేగా. అందుకే క్రికెట్ని కొంతమంది ఆ ఫ్లైట్లో కొంతమంది ఈ ఫ్లైట్ ఏదో సంథింగ్ కొంతైనా ఉంటుంది కదా. అలాగ మా నాకు తర్వాత అర్థమైంది మనం వెళ్ళిందే మనతో 30 లోపు కదండి. బాబు గారిది రెండు ఫ్లైట్లలో పంపించారు. ఏంటంటే ఇది ఇంటెన్షన్ అన్నారు. అప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాను. అంటే అంత ఎన్ని ఫ్యామిలీలు ఆధారపడి ఉంటాయి. ఒక ఆనందాని కోసం తీసుకెళ్ళినప్పుడు విషాదం జరిగింది. ఎన్ని ఫ్యామిలీలు ఏ మా ఆయన గారు ఏమో గోవా వెళ్తున్నారు ఆనందపడతారా, ఏదైనా జరగరాని జరిగిందంటే తీసుకెళ్ళారండి ఇలా జరిగింది అంటారా. అంత ముందు చూపు కలిగినటువంటి బాబుగారి పాదపద్మాలకు నమస్కారం.